സത്യം ചോരാണുണി సార్ ఒకసారి సార్ 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 ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో ఒడిదొడుకులను కానీ వారు ఓడిపోయిన వారి బాధను పక్కకు పెట్టి అప్పుడు ఇచ్చినటువంటి హామీలో భాగంగా బిడ్జు సాక్షిఘాట్లు మిషన్ భగీరథ కానివ్వండి మిషన్ కాకతీయ కానివ్వండి నిజంగా బొన్నపల్లి అంటేనే ఒక రకంగా చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడాల్సింది టైం లేదు కనుక అన్యత భావించద్దు గౌరవ పెద్దలు సభాధ్యక్ష బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ను తప్పకుండా మనం శాంక్షన్ చేస్తాం అని వాళ్ళు చెప్పి మా ప్రజలే కానివ్వండి బోర్నపల్లి ప్రక్షణ కానివ్వండి మా మండల ప్రక్షణ కానివ్వండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు బ్రిడ్జ్ ఏదైతే అయితే ఉండనో అదొకటి సార్ మాకు కలగానే మిగిలిన తమరు ఇక్కడికి వచ్చారు కనుక మంత్రివర్యులు తమరు దాన్ని ఇప్పటి వరకు కూడా మాట్లాడుతున్నట్టు మరి ఇది చాలా ముఖ్యమైన బ్రిడ్జ్ 2014లో అప్పుడు కొత్తగా టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమన్నప్పుడు అంత మంచి మిత్రులు శ్రీను రాజు వీళ్ళంతా ఈ నాయకులంతా మంచి మిత్రులు కానీ రాజకీయాలలో కొద్దిగా తురంతురం ఉండి ఒక్కడే మా బుచ్చాన్ని ఎడునాడు కనబడతలేడు ఏదో ఒక కార్యకర్తడు ఇక్కడ అప్పుడే కొంతమంది మాజీ సర్పంచ్ ఆనందరావు గారే కావచ్చు ఏది ఉన్నా కానీ మన డైరెక్టర్ జలపతి రెడ్డి కనబడతాడు జలపతి రెడ్డి ఇట్లా కొంతమంది మీ అంట మేము ఉంటామని వచ్చి చెప్పింది అప్పుడు ఒక మాట మరి బ్రిడ్జి చేస్తామని వచ్చి చెప్పాలి అన్నారు తప్పకుండా చెప్పుదాం ఇక టైం ఉన్నది నేను ఇక్కడ చెప్పడం జరిగింది నేను చెప్పడం అంటే అప్పుడు రాజకీయాల్లో కొత్త ఇంత పెద్ద బ్రిడ్జ్ మనం చెప్పినవి నమ్మాడు ఉన్నవాడే చెప్తున్నా ఎందుకంటే నేను రాజకీయాలకే కొత్త డాక్టర్గా నేనంటే బాగా గౌరవం మనం ఎన్నో క్యాంపులు చేసాం ఇక్కడ ఉన్న గిరిజనులను తీసుకుపోయి మా ఎంపీటీసీ ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళకి బట్టలు కూడా ఉండేటి 2007లో గోండు మహిళలకు ఫస్ట్ ఆపరేషన్ అంటూ జగన్నాథ్పూర్లో చేసామంటే కన్నుదే ఇక్కడే అక్కడి నుంచి అనుభవం కానీ రాజకీయంగా అంత లేదు ఉన్నమాట ఎవరు చేస్తున్నారో అవి మనం చెప్పుకోవాలి తప్పదు మనకు చేసిన వాళ్ళని గౌరవించుకోవాలి ఇప్పటివరకు చెప్పారు ప్రేమ నాయకురాలు కవిత గారిని
ఒడ్డలింగాపూర్ లో ఎందుకంటే ప్రచారంలో పార్లమెంట్ సభ్యురాలు కాబట్టి ప్రతి ఊరుకు రాలేదు కాబట్టి ఒడ్డలింగాపూర్ సర్కిల్ లో 4 ఊర్ల 10 ఊర్ల జనాలు వెళ్లి అక్కడ మళ్ళీ ఆనవం జయించాం మరి ఆ తర్వాత ఏ రకంగా కార్యరూపం దాల్చింది అనేది అన్న ఈశ్వరన్న గారికి మంత్రివర్యులుగా అప్పుడు నేను ఓడిపోయిన శాసనసభ్యులకు తెలుసు ఒకటి మాత్రం ఈ వేదికపై నుంచి ఇక్కడి ప్రజలకు ఇక్కడి నాయకులకు మరీ ముఖ్యంగా ప్రియతమ నాయకురాలు కవిత గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సభ ముఖ్యంగా ఎందుకంటే ఈ ఫౌండేషన్ వేసినాడు కావాలని అడిగింది మనం కానీ ఇక్కడ ఫౌండేషన్ లో అధికారికంగా నేను ఉండే పరిస్థితి లేదు ఉండొచ్చు కానీ ఒక మీటింగ్ లో ఈ వేదికపైన కూర్చునే పరిస్థితి లేకుండే వారప్పుడు నాకు ఈ పరిస్థితి లేదని చెప్పి 2000 మంది తోటి సభ మన బోర్నపల్లి గ్రామ శివార్లో ఏర్పాటు చేసుకొని నన్నే సభాధ్యక్షత వహించున్నారు ఈ రోజు మీ అందరి దయతోటి మీ అందరి అభిమానంతోటి నిరాల గెలిసి ఈ రోజు బ్రిడ్జ్ ప్రారంభోత్సవ సందర్భంగా సభాధ్యక్షత వహించే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా బస్సును ప్రారంభించి ఇవాళ ఈ బ్రిడ్జ్ ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఏదో బెల్లాల కడం అనుకుంటాం కానీ ఇది సుదూర ప్రాంతాలకు కనెక్ట్ చేసే బ్రిడ్జ్ దానికి వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి ముందు ఒక కోరిక ఇక్కడ ప్రజల కోరిక ఇక్కడ ఒకటే ఒకటి కంప్లీట్ ఆదివాసీ గ్రామం ఉన్నది సార్ జగన్నాథ్పూర్ రాయకల్ పట్టణంలో అప్పుడు గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వ మంత్రి పేరే ఉండే జ్యువెల్ ఓరం గారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి గారైన జ్యువెల్ ఓరం గారు మాట ఇచ్చిండ్రు బ్రిడ్జి చేస్తామని చెప్పి మరి వారు ఇచ్చిండ్రు నుంచే పిడిచిపెట్టలేదు ప్రియతమ నాయకురాలు నేను కవిత గారు ఢిల్లీలో వెళ్ళి పార్లమెంటు భవన్లో జ్యువెల్ ఓరం గారిని కలవడం అక్కడ కవితమ్మ గారు పిఏ కౌశిక్ గారు ఉంటాడు ఒక 10 సార్లు పోయి జ్ఞాపకం చేసి ఉంటాడు కవితమ్మ గారు 10 సార్లు జ్ఞాపకం చేశారు కానీ అది ఎక్కడి గొంగలు అక్కడనే ఉన్నది అదంతా కూడా 10 కోట్లది కానీ ఇవాళ 70 కోట్ల బ్రిడ్జ్ మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది పూర్తయిన సందర్భంగా మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి వాళ్ళ మాటలు గాలి మాటలు అయిపోయినాయి మరి ప్రభుత్వం అప్పుడున్నది ఇప్పుడున్నది కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జ్యువెల్ ఓరం గారు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఎంత చేసినా కాలేదు అది వాస్తవం రాయకల్ మండలం కాదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ మాటలు విన్నారు రాయకల్లో సాగు మాట ముచ్చట కాదు ఆ నోటి ద్వారా ఇక్కడ ఉన్న నాయకులందరూ తలుపుతులు అందరు విన్నారు ఇప్పుడు మా అన్న ఈశ్వరాన్ని కోరుతా ఉన్నా జగన్నాథ్ బ్రిడ్జ్ చేయిస్తే ఒక విలేజ్కే కాదు మల్లాపూర్ మండలకు కనెక్టివిటీ వచ్చి డైరెక్ట్గా మెట్పల్లికి కొరట్లకు చాలా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది అది ఒకటి చేయించాల్సిన వారి కోరుతూ నేను ఇంతటితో ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ వీళ్ళ గోస తీర్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మధ్య ప్రజలకు ఒక అనుసంధానంగా రవాణా సౌకర్యం కావచ్చు ఇంకా కూడా వాళ్లకు మెరుగ్గా సౌకర్యాలు అందించే విధంగా ఉంటుందని చెప్పేసి మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు వారి చొరవతోటి ఈరోజు 70 కోట్లతోటి ఈ యొక్క బ్రిడ్జి మనం ఆ రోజు శాంక్షన్ చేయించుకున్నాం మొన్న కూడా కవితకు వచ్చి ఈరోజు ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని వారు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి నిర్మాణ పూర్తి అయిన సందర్భంగా మన సంజయ్ అన్న గారు కోరిన వెంటనే సందర్శించి వెళ్ళడం జరిగింది అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు ప్రజల అభివృద్ధి ఒక నాయకురాలు తీరిస్తే ఆ అభివృద్ధి వాళ్ళ కళ్ళల్లో మొన్న చూడడం జరిగింది అంటే ప్రజల అభివృద్ధి అడుగడుగున ప్రజా సేవ లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కారం లేకుండా సంస్కృతి లేకుండా మాట్లాడే మనతో పాటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ పార్టీ వాళ్ళు అది మన మొన్న చూసినాం కానీ మన మంత్రి ఈశ్వరన్న గారు కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలతోటి అభివృద్ధితోటి ముందుకెళ్తున్నాం మనకు కావాల్సింది ప్రజల గోస ప్రజల గోడు మనం ప్రజలకు ఇంతగా గొప్పగా అభివృద్ధి చేసినాం అనేది నాయకుల లక్ష్యం ప్రభుత్వం యొక్క ధ్యేయమని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా అదే కోవలో నడుస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీ యొక్క దశాబ్దాల కళ నెరవేరింది కాబట్టి మీరు ఎన్ని
దీక్షలు చేసిరు ఎన్ని పోరాటాలు చేసిరు అయినా ఫలించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మీ యొక్క కళ సహకారం చేసింది ఎల్లప్పటికీ కూడా మనం అన్నం పెట్టిన కన్న తల్లిని ఏ విధంగా మర్చిపోమో ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికీ కూడా మరవద్దని చెప్పేసి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ మనకి ప్రారంభోత్సవానికి విచేసిన పెద్దలు మన మంత్రి ఈశ్వరన్న గారికి సభముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా కూడా తెలంగాణ రావడానికి పూర్వం అనేక సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి విషయం మనకు తెలుసు ఈ బోర్నపల్లి బ్రిడ్జి గురించి అనేక ఉద్యమాలు జరిగాయి ఇంతకు ముందే మిత్రుడు చెప్పినట్టు ఈ బ్రిడ్జి అవుతదనే ఆశ మాకు ఎన్నడు లేదు అని ఇప్పుడే మన ముందర చెప్పిండు ఇది తన అభిప్రాయం కాదు నాకు తెలిసి ఈ ప్రాంత ప్రజలందరి అభిప్రాయం అని ఈనాడు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మాట ఎల్లి మరి దాదాపుగా ఒక 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుంది ఈ చిన్న విషయం ఏమీ కాదు నాకు తెలిసి నాటి రోజులలో అయితే ఇది 20 ఏళ్లు గడుదురో 25 ఏళ్లు గడుదురో 6 సంవత్సరాలల బిర్జిని కట్టి మన చేతికి అప్పజెప్పినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో అనేకం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక కల నిజంగానే మీరు అన్నట్టుగా ఓ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట కడతారట నీళ్ళు ఇస్తారట 45 లక్షల ఎకరాలకే నీళ్ళు ఇస్తారట ఇది నమ్మచ్చునా అని అవహేళన చేసినటువంటి విషయాలు మనం విన్నాం ఇలా ప్రాజెక్టు పూర్తయి 3.5-4 ఏళ్లలోనే 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 100 కిలోమీటర్ల పైప్ లైన్లు కా ఓపెన్ కెనాల్స్ రిజర్వాయర్స్ పంప్ హౌజెస్ అంటే ఒక్క ప్రాజెక్ట్ కాదు నాకు తెలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక 100 ప్రాజెక్టులకు సమానం ఆలోచించేటువంటి ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి సమస్య తీవ్రతను తెలుసుకునేటువంటి ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది మన అదృష్టం తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు మనం అందరం అనుకున్నాం ఏందో తెలంగాణ అంటారు వస్తే ఏందో రాకపోతే ఏందో వస్తే మన బంగారెడ్డితో ఇల్లు కడుకుంటామా లేకపోతే బంగారన్నం తింటామా అని అనుకున్నాం బంగారన్నం తినకపోవచ్చు బంగారెడ్డితో మనం ఇల్లు కట్టకపోవచ్చు కానీ ఇలా కోటి ఎకరాలకు మాత్రం నీళ్లు తెచ్చుకోగలిగినాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవచ్చు ఈరోజు అనేక విషయాలు ఇక మా ప్రాంత ఈ ప్రాంతం అంతా గిరిజన సోదరులు ఉన్నారు గిరిజన గ్రామాలు ఉన్నాయి మరి గిరిజనులకు సంబంధించి ఒక్క మాటలు చెప్పాలంటే అద్భుతమే జరిగింది 1000 రెసిడెన్షియల్ స్కూల్ పైసలు ఉన్న వాళ్ళు కొనకాసి తెచ్చుకొని దాచుకుందరు పైసలు లేని వాళ్ళ సంగతి అంతే వచ్చేటలకు పైసలు ఉండకపోవు మళ్ళీ వాళ్ళు బ్లాక్ చేసి అమ్ముదురు దానికి పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఎక్కడ చూస్తలేము విషయం చిన్నదే కావచ్చు కానీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను మనం గమనించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా మనకు మీ అందరూ అనుభవిస్తున్నటువంటి విషయాలే మరి వెలికి వెలికి తీసి వాళ్ళకి సంక్షేమం అందించినటువంటి ముఖ్యమంత్రి ఎన్నడన్నా బిడ్డీ కార్మికులకు పెన్షన్ వస్తుందని ఎవరన్నా ఆలోచించిండ్రా మన ప్రాంతంలో చాలా ఎక్కువ బిడి కార్మికులు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ మన ప్రాంతంలో కూడా ఉన్నారు వాళ్ళు బీడి కార్మికుల కోసం ఒక పెన్షన్ ఇవ్వాలి ఎవరు ఆలోచించలే అదేవిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలి ఎవరు ఆలోచించలే ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి మనం ఎంతో గొప్పగా ముందుకు పోతున్నాము అన్ని వర్గాలను గౌరవించడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదేవిధంగా మరి మనకు ఇదివరకు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి మేడం కవిత గారికి కూడా మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఒక మంచిది తప్పనిసరిగా అవసరం నిజంగా కూడా చాలా దురదృష్టకరం తన ఇక్కడ ఎంపీగా ఓడిపోవడం అనేటువంటిది ఒక మంచి నాయకులు పోతే ఈ ప్రాంతానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నిజంగా ఎంత ధైర్యం ఉండేదంటే కవిత మేడం ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నంత బరాబర్ అభివృద్ధి అట్నే జరుగుతుంది ప్రజలకు ధైర్యం అట్నే ఉంటుంది అవన్నీ మనకు మనంగా కోల్పోయేటువంటి పరిస్థితి ఇలా వచ్చినటువంటి వాళ్ళ మాటలు కూడా మనం చూస్తున్నాం నేను పేరు కూడా ఎత్తుకోదలుచుకోలేదు ఏం చెప్పిర్రు ఏం చేస్తాను ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు ఇప్పుడు ఏం మాట్లాడతాను ఎవరన్నా అడిగితే వాళ్ళ మీకు లొల్లికి పోతారు కోటేదానికి పోతారు ఆ ముచ్చటే మర్చిపోతారు
కత్తులు తింటారు. అయ్యా మా కత్తులు కలాడరు కాదయ్యా, నువ్వు చెప్పినావు కదా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పినావు, 15 రోజులు అన్నావు. 15 రోజులు కాదయ్యా, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అరుగు పెట్టినాం. తెచ్చినావా మరి ఇచ్చినవా? ఇప్పుడు రాగమే చూసుకుంటూ వస్తాను. పసు బిక్తున్నారు, మా పసుపు రైసులు పసు బిక్తున్నారు. ఏది బోర్డు ఎటువా మరి, ఏ బోర్డు కంటే మంచిది తెస్తాను, మంచిదో చెడ్డో తెచ్చినావు మరి. గది చేసి మాట్లాడు, అది మా అది చేసి మాట్లాడు. మేము కూడా 20 ఏళ్ళకెళ్ళి రాజకీయాలు వెళ్ళినామయ్యా. ఎవరైనా ప్రజలకు ఏదైనా మాట చెప్పి మా చేత కాకపోతే వాళ్ళ ముఖం చూపించడం కూడా మాకు ఇష్టం ఉండదు. వాళ్ళ చూపియలేం, ఆ ఊరు దాటిపోలేం. అడుగుతారు కావచ్చు ఏం సమాధానం చెప్పాలని, మాకు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం. కానీ ఇలా రాజకీయాలలో ఎవరైతే అబద్ధాలు చెప్తారో, ఎవరైతే దొంగ మాటలు చెప్తారో, ఎవరైతే లంగ మాటలు చెప్తారో, ఎవరైతే దౌర్జన్యంగా మాట్లాడతారో, గాల్ల ముచ్చడి తింటామా మనం? ఎవరు ముచ్చడి వాళ్ళ కళ్ళ మాట కనబడతలేదు. అభివృద్ధి అసలు ఏం చేసినో చెప్పాలి. మన లెక్కనే వాళ్ళు కూడా 6.5-7 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు. ఈ దేశంలో ఉన్న రైతులకు ఏం చేసారు, యువకులకు ఏం చేసారు, ఏ ప్రాంతానికి ఏం చేసారు, హైదరాబాద్కి ఏం చేసారు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసారు? మొన్న వరదలు వస్తే ఏమన్నా పైసలు ఇచ్చిండ్రా? లేకపోతే మొన్న కరోనా వస్తే ఎవరికైనా, అరే తెలంగాణ కూడా రాష్ట్రం, ఇక్కడ ప్రజలు ఉన్నారు, 4,50,00,000 మంది ఉన్నారు, వీళ్ళు కూడా మనుషులే అనేటువంటి సోయి జ్ఞానం ఉన్నదా? ఉంటే వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఆ ఆలోచన చేయాలి కదా, అది మాట్లాడరు. మా రాష్ట్రం ఉన్నదా, మేము ఆడికెళ్ళి ఎంపీలుగా ఎన్నికైనాం, మాకు కూడా మాకు ఆర్థిక సహాయం చేయాలని గది మాట్లాడరు. వీడికచ్చి అబద్ధాలు మాట్లాడతారు, బెదిరిస్తారు, కత్తులు దింపుతారు. మాకు కత్తులు దింపుడు కాదు, మాకు ప్రజల సౌకర్యాలు కావాలి, అవసరాలు కావాలి, పసుపు బోర్డు కావాలి. దాని గురించి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఎవరు చెప్తే వాళ్ళ మాటలు పట్టుకోవద్దు. ఒక ఉదాహరణ చెప్పుకుంటే ఊళ్ళల్లో అంటారు, మంది మాటలు పట్టుకునేట పోతున్నాట మల్లచ్చితలకి ఇల్లు కాలిందట. గట్లా కావద్దు మన పరిస్థితి. చెప్తారు మస్తుగా చెప్తారు, చెప్పింది ఏదన్నా చేసిండ్రా? ఏ ఒక్కటన్నా. మొన్న హైదరాబాద్లో కూడా ఆయన చెప్పిండు, వాళ్ళ పెద్ద నాయకుడు, కారు పోతే కారు ఇస్తానన్నాడు, మోటార్ సైకిల్ పోతే మోటార్ ఇస్తానన్నాడు, 25 లక్షలు ఇస్తానన్నాడు. ఎలక్షన్లు అయిపోయినాయి కదా, మరి ఇయ్యచ్చు కదా? 25,000 ఇస్తలేడు, మోటార్ ఇస్తలేడు, కారు ఇస్తలేడు, ఆ ముచ్చటే తీస్తలేడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఇంకో ఓట్లకు పోయి మళ్ళీ అబద్ధాలు చెప్పాలి, మళ్ళీ అబద్ధాలు చెప్పాలి, మళ్ళీ ఓట్లు ఇప్పించుకోవాలి. లేదంటే మా వల్ల మా ముస్లింల పేరు చెప్పాలి, లేదంటే క్రైస్తవుల పేరు చెప్పాలి, లేదంటే పాకిస్తాన్ పేరు చెప్పాలి. అరే మా పిల్లల చదువు ఎట్లా మంచిగా చేస్తావో చెప్పు, మా రైతుల ఆర్థిక పరిస్థితి మంచిగా ఎట్లయితుందో చెప్పు, మా ఊళ్ళల్లో రోడ్లు ఎట్లా మంచిగా అయితాయో చెప్పు. ఇగో మా జైనాథ్పూర్ బ్రిడ్జ్ ఎట్లొస్తుందో చెప్పు. ఇవి మాట్లాడు, మా అవసరాలు కావాలి, ప్రజల సౌకర్యాలు కావాలి, మా ఆర్థిక స్థితి మంచిగా కావాలి, మా రైతులు గొప్పగా బతికేటువంటి పరిస్థితి రావాలి తప్ప. ఇంకా అనేక గ్రామాలలో రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, అనేక గ్రామాలలో వసతులు లేని గ్రామాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడు లేదు. ఇవి ఇటువంటి మాటలు మాట్లాడు. అందుకే రైతులు కూడా ప్రజలు కూడా ఆలోచించాలి, ఎవరేం మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు, వాళ్ళ వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంది, అసలు ఈ రాష్ట్రంలో జరగని పనేంది వాస్తవంగా.